హాయ్ అండి నమస్తే ముత్యం తరువాయి భాగం నువ్వు చెప్పిందేమీ అర్థం కావడం లేదు అశోకవర్ధన్ రావు మాటకి తెల్లబోయాడు అవతారం తను సేకరించిన వివరాలు చెప్పడానికి ఉదయం అశోకవర్ధన్ రావు గారింటికి వచ్చాడు పేపర్ చూస్తూనే కంగారు ప్రారంభమైంది అతనిలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న పేపర్ వాళ్ళు లీక్ చేశారు శ్రీరామ్ గురించి అనుమానం మొలకెత్తిన క్రితమే జరిగింది చెప్పడం మంచిది అని వచ్చాడు అవతారం పూర్తిగా విని కూడా అర్థం చేసుకోకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అశోకవర్ధన్ రావు అది కాదు సార్ శ్రీరామ్ ఈ హత్య చేయలేదు మళ్ళీ చెప్పాడు ఎవరు చేశారు మరి ఎవరిదో హస్తం ఉంది దీని వెనుక శ్రీరామ్ చాలా మంచివాడు ఓ అమ్మాయికి మాయమాటలు చెప్పి మోసం చేసి తల్లిని చేసినందుక అంటే అతను మగాడే అవును నమ్ముతున్నారా మీ అనుమానం తీరినట్లేగా నాకు సమాధానం దొరికింది అయితే ఈ హత్య చేసింది శ్రీరామ్ నో వెంటనే అన్నాడు అవతారం లాజిక్గా మాట్లాడుతున్నాడు అశోకవర్ధన్ రావు నిజంగా ఇది క్రిటికల్ సమస్య శ్రీరామ్ మీద ఉన్న అపనింద అబద్ధం అనుకుంటే హత్య అతను చేసినట్టు నమ్మాలి లేదా శ్రీరామ్ మగాడు కాదు అని నిరూపించాలి రెండు రకాలుగాను శ్రీరామ్కి దెబ్బ అలాగే అశోకవర్ధన్ రావు ఎత్తుగడ కూడా అర్థమైంది అది క్యాన్సిల్ చేసుకోవడానికి ఈ సంఘటన వాడుకోవాలి అని చూస్తున్నట్లు లేకపోతే అలా మాట్లాడు సార్ ఈ సంఘటన వెనుక ఏదో తెలియని మెలిక ఉన్నట్టు అర్థమవుతోంది అన్నాడు అవతారం దానికి మనమేం చేయగలం అది తెలుసుకోవాల్సింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితే అన్నీ తెలుస్తాయిగా అవును తలూపాడు అవతారం అప్పటి వరకు మౌనంగా ఉందాం మనసులో మాట చెప్పాడు అశోకవర్ధన్ రావు మీరు శ్రీరామ్ని కానీ ధనవంతరావుని కానీ కలిశారా లేదు నేను అటువైపు వెళ్తున్నాను వస్తారా అవతారం మాటకి కొంచెం అర్జెంట్ పనుంది అని చెప్పాడు అశోకవర్ధన్ రావు అవతారం మనసులో అనుమానం ప్రారంభమైంది అలా డైరెక్ట్గా మాట్లాడడంతో ఏం చేయాలో అర్థం కాలేదు అవతారానికి మిస్టర్ అవతారం మీ ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడతాను మీరు అంతవరకు రెస్ట్ తీసుకోవడం మంచిది అశోకవర్ధన్ రావు మాటకి అవతారం నవనాడులు కుంగిపోయాయి కేసుని ఇలా మధ్యలో వదలడం ఇష్టం లేదు సార్ ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం ఇంతవరకు మీరు సిన్సియర్గా వర్క్ చేసినందుకు ఇదిగోండి మీ ఫీజ్ డ్రాయర్లో నుండి ఐదు వేల నోట్ల కట్ట ఒకటి తీసి డ్రాయర్ మీద వేశాడు అవతారం మెదడులో ఓ విధమైన స్తబ్దత ఏర్పడింది ఎదురు మాట్లాడడం ఇష్టం లేక మౌనంగా నోట్ల కట్ట అందుకుని థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేశాడు అవతారం అతని మనసులోని అనుమానం మరింత పెరిగింది ఈ మర్డర్ వెనుక వ్యక్తులు ఎవరైంది చూచాయిగా అర్థమవుతుంది దానివల్ల వాళ్ళకొచ్చే లాభం కూడా రెండు రోజుల్లో శ్రీరామ్ మీద ఓ విధమైన అనుబంధం ఏర్పడింది అలానే అతను నిర్దోషి అని తెలుసు దోషి అశోకవర్ధన్ రావుగా గుర్తించాడు దివ్య మ్యారేజ్ క్యాన్సిల్ చేయడానికి ప్లాన్ వేశాడు తను సొంతగా అయినా ఈ మిస్ట్రీని విడదీయాలి అని మనసులో నిర్ణయించుకున్నాడు అవతారం ఈ కథకి మరో మలుపు ప్రారంభమయ్యింది గదిలో అటు ఇటు పచర్లు సాయిదా చేయసాగింది జుట్టు విరబోసుకుని నైటి ఎలా ఉంది గమనించకుండా ఆలోచిస్తుంది మెదడులో ఒకే ప్రశ్న కదులుతుంది శ్రీరామ్ ఆఫీస్లో శైలజ ఉదయం పేపర్ చూస్తూనే షాక్ అయింది మళ్లీ చదివింది ఎక్కడికో ఫోన్ చేసింది అవతల వ్యక్తి చెప్పిన మాటలు వింటూనే మరింత షాక్ తింది శ్రీరామ్ ఓ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారణమయ్యాడని అలాగే ఇప్పుడు స్టేషన్లో ఉన్నాడు అని ఓ రకంగా ఆనందించవలసిన వార్త ఆమెకు ప్రెగ్నెన్సీ అనే దగ్గరే నమ్మలేకుండా ఉంది ఎందుకంటే శ్రీరామ్ గురించి తెలుసు కాబట్టి నిజం తెలుసుకోవాలి ఎలా శ్రీరామ్ని కలుసుకుంటే సరి ఐడియా వచ్చింది మరోసారి చెప్పింది ఫోన్లో తన మనసులోని మాట వద్దు అంటే వినలేదు విధి లేక సరే అనడంతో రెడీ అవసాగిందామే చాలా కాలం తర్వాత బయటకు వెళ్తున్నాను అని అనుకుంది సింపుల్గా మేకప్ అయ్యి కారు తీసుకుని స్టేషన్ వైపు బయలుదేరింది ఆమె పేరు సాధిత నిజంగా అనుకున్నది సాధించే మనిషి కానీ ఈ వార్త పిడుగుపాటులా ఉంది కారణం దివ్యకి ఫోన్ చేసి శ్రీరామ్ గురించి చెప్పింది ఆమె కాబట్టి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పెంకుటిల్లు ముందు ఐదుగురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంటి ముందు జామ చెట్టు పక్కనే కరెంటు పోల్ చూస్తూనే బాలయ్య చెప్పింది గుర్తొచ్చింది ఇదే శైలజ గృహం అను అనుకుంటూ ఆ సమయంలో ఇంటికి వెళ్ళడం భావ్యం కాదు మరియు వాళ్ళ ప్రశ్నలకి తను సమాధానం చెప్పాలి పక్కనే ఉన్న స్ట్రీట్ స్ట్రీట్లోకి మళ్లించాడు కారుని రెండో ఇల్లే డాబా కావడంతో కరెక్ట్ అడ్రస్కి వచ్చాను అని తనకు తానే చెప్పుకుని గేటు తీసి లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ మోగించాడు ఎవరు తలుపు తీసి అడిగింది అనురాధ గారు శైలిజ ఫ్రెండ్ నేనే అంటూ తలుపు పూర్తిగా తీసి బయటకు వచ్చింది అనురాధ వయసు ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు ఇంకా మ్యారేజ్ కాలేదు ఉదయం పూట అవడంతో నైటీ మీద ఉంది మీరు అర్థం అడిగింది శైలజ మర్డర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అవతారం మాట పూర్తి కావడంతో అనురాధ మనసులో జంకు ప్రారంభమయ్యింది మనిషి చూస్తే కాకి డ్రెస్లో లేడు ఆ డ్రెస్లో చూస్తే అసలు తలుపు తీసేది కాదు రాత్రి శైలజ ఫాదర్ని కలిశాను శైలజ ఎక్కువగా మీతోనే ఫ్రెండ్లీగా ఉండేది అని చెప్పారు ఆమె గురించి వివరాలు ఏమైనా చెబుతారని రాత్రి పొద్దుపోయిన తర్వాత తెలిసింది అనురాధకి శైలజ మరణించిన సంగతి వెంటనే వాళ్ళ ఇంటికి వెళితే ఆఫీస్లోనే చనిపోయినట్టు చెప్పారు సడన్గా ఇలా జరిగింది ఏమిటో అని ఆలోచిస్తూనే గడిపింది రాత్రంతా నాలుగు రోజుల క్రితం ఏమిటో అలా ఉన్నావు ఆఫీస్ నుండి వస్తున్న శైలజను అడిగింది అనురాధ ఏమీ లేదు ఆమె మాటకి కాదే నీ మొక్కు నీరసంగా కనిపిస్తుంది శైలజలో కంగారు ప్రారంభమయ్యింది తను అలా కనిపిస్తుందా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా తెలిసిపోతుందా మరోసారి మధును కలిసి తొందర పెట్టాలి ఏంటి ఆలోచిస్తున్నావు అనురాధ శైలజను పొడుస్తూ అడిగింది ఏం లేదు తడబడింది శైలజ నీ ప్రవర్తన ఏదో అనుమానంగా ఉంది లేదు లేదు నిజం నిజం అయినా ఏమిటి ఇలా గుచ్చిగుచ్చి అడుగుతున్నావు విశేషం చెబుతావని ఆఫీస్లో పనిచేస్తున్నావు బస్సుల్లో తిరుగుతుంటే అబ్బాయిలు ఊరుకుంటారా మరి నవ్వింది అనురాధ తను నవ్వుతూ ఏదైనా జరిగితే నీకు ముందు చెబుతానులే స్పెషల్ ఉందా చెబుతానుగా తప్పించుకుని వెళ్ళిపోయింది శైలజ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ అవతారానికి చెప్పింది అనురాధ అతని పేరేమైనా చెప్పిందా మరోసారి అడుగుదాం అనుకున్నాను తను కలవలేదు ఇంతలో ఇలా జరిగింది శైలజ గుర్తు రావడంతో అనురాధ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి అందులోనూ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మరణించడం అంటే ప్రతి ఆడపిల్లకి కోపం వస్తుంది ఆమె మీద జాలి కలుగుతుంది అనురాధ సమాధానంతో నీరసం ముంచుకొచ్చింది అవతారానికి శైలజ డైరీ రాస్తుందా తల అడ్డంగా ఓపింది ఈ ఐడియా కూడా వేస్ట్ ఓ పని చేస్తారా మీరు ఆమె బుక్స్ కానీ గదిని కానీ పరిశీలించి ఏమైనా వివరాలు దొరుకుతాయేమో చూసొస్తారా మీరే వెళ్ళొచ్చుగా సూటిగా అడిగింది అనురాధ పార్టీకి వెళ్ళిన ఫాదర్ మదర్ రాలేదు లేకపోతే అంత సమయం అవతారంతో మాట్లాడేది కాదు ఇప్పుడు డొంక తిరుగుడుగా మాట్లాడుతుంటే అవతారం మీద అనుమానం ప్రారంభమైంది అది ఈ సమయంలో బాగుంటుందా అని చెప్పాడు అతను మళ్ళీ తనే నేనే వెళ్ళిపోతాను కానీ ఏవైనా వివరాలు తెలిస్తే చెప్పండి ఈ కేసుకు ఉపయోగపడతాయి హంతకుడిని పట్టుకోవడానికి వీలవుతుంది సారీ అంతకుమించి ఏమీ తెలియవు నాదో కోరిక హంతకుడు తప్పకుండా పట్టుకునే శిక్ష ఉరిశిక్ష విధించండి ఓ అమ్మాయిని నమ్మించి మోసం చేసిన వ్యక్తికి అదే సరైన శిక్ష ఉద్వేగంగా చెప్పింది అనురాధ అలాగే అని బయటపడ్డాడు అవతారం శైలజ ఇంటిని సమీపిస్తూ లోనికి ఏ విధంగా వెళ్ళాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ అడుగులు వేయసాగాడు ఎవరు మీరు ఏం కావాలి శైలజ ఇంటి ముందు వ్యక్తి అతన్ని ఉద్దేశించి అడిగాడు శైలజ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ని చెప్పాడు అతను అనుమానంగా చూశాడు నిజమా అన్నట్లు వాళ్ళ మదర్ ఎక్కడా డిమాండ్ చేస్తూ అడిగాడు లోపలున్నారు కానీ మీరు ఏ స్టేషన్ ఎస్ఐ చెప్పండి తను వివరాలన్నీ చెప్పినా అతనిలో నమ్మకం కలగలేదు మామూలు ప్యాంటు షర్టు వేసుకుని ఎస్ఐ అంటే ఎవరు నమ్ముతారు మీరు నాకు సమాధానాలు చెప్పాలి కానీ నన్నే ప్రశ్నలు అడుగుతారా గయ్యం అంటూ లోపలికి వెళ్ళిపోబోతున్న అతని ఆపి ఇంత క్రితమే ఓ ఆఫీసర్ వచ్చి మొత్తం వివరాలు రాసుకుని వెళ్ళాడు నోరు వెళ్ళబెట్టాడు ఏమడిగాడు శైలజ మదర్తో మాట్లాడి ఆమె గదిని బుక్స్ని అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వెళ్ళాడు నిజమా అవును అయితే అతను దొంగ పోలీస్ అయి ఉంటాడు ఎవడో దొంగనాయాలు వచ్చాడు ఓవరాక్షన్ చేయసాగాడు మీరెవరంట నేను నిజమైన ఇన్స్పెక్టర్ని బాబు అంటూ పాకెట్లో నుండి ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు ఈసారి ఆశ్చర్యపోవడం అవతలి వ్యక్తి వంతయింది సార్ అయితే ఎవరో అయి ఉంటాడు ఏం చేశాడో చూడాలి లోపలికిరా ఇద్దరూ కలిసి ఇంట్లోకి అడుగుపెట్టారు అంత క్రితం వచ్చిన వ్యక్తి అవతారం ఈ ఆడపిల్లలంతా ఒకటే ఏదైనా ఊరికే నమ్ముతారు సినిమాల్లోనూ పేపర్లోనూ టీవీల్లోనూ చూపిస్తున్నా మారరు కనీసం ఒక క్లూ కూడా దొరకలేదు అని విసుగుతో అనుకుంటున్నాడు పై మాటలు అవతారం శైలజ మదర్ని పలకరించి ఆమె పర్మిషన్తో ఆమె గదిని బుక్స్ని అన్నీ తిరగేశాడు ఒక్కటి కూడా తెలియలేదు హంతకుడికి సంబంధించి ఎంతో ఆశతో వచ్చాడు నిరాశే మిగిలింది ఇంకా ఎవరిని కలవాలి అని ఆలోచిస్తూ డ్రైవ్ చేయసాగాడు ఈ కేసు పూర్తిగా ఏకపక్షంగా ఉంది తన ప్రయత్నం ఫలిస్తుందా మీమాంస ప్రారంభమైంది అవతారం మనసులో ఇంకా మిగిలిన ఒక వ్యక్తిని కలుసుకుని వదిలేద్దాం అని నిశ్చయించుకుంటూ నటు తిప్పాడు పేపర్ చూస్తూనే దిగ్భ్రాంతికి గురయ్యాడు ధనవంతరావు సిఐ సాంబమూర్తి మీద విపరీతమైన కోపం వచ్చింది వెంటనే కారు తీసుకుని స్టేషన్కి వచ్చాడు సరిగ్గా అప్పుడే టిఫిన్ చేస్తూ కనిపించాడు శ్రీరామ్ పక్కనే సాంబమూర్తి కూర్చున్నాడు విసురుగా వచ్చిన ధనవంతరావు ఓ క్షణం ఆగిపోయాడు సీన్ చూస్తూనే రండి రండి కుర్చీలో నుండి లేస్తూ అన్నాడు సాంబమూర్తి పేపర్ చూపిస్తూ మీరు మేడ తెప్పుతారు అనుకోలేదు ధనవంతరావు మాటకి మీరేమంటున్నారో అర్థం కావడం లేదు అని బదులిచ్చాడు పేపర్ చూస్తే మీకే తెలుస్తుంది పేపర్ అందుకునే శైలజ మరణానికి సంబంధించిన వార్త చదివి నేనేం చేశాను మరి వార్త ఏమిటి మీకు తెలియని సంగతి ఒకటి ఉంది నాకు ఎవరో వ్యక్తి ఫోన్ చేశాడు అని చెప్పానుగా అలాగే పేపర్ వాళ్ళకి చెప్పాడు ఈ సంగతి నా అనుమానం మిమ్మల్ని అన్ని రకాలుగా పతనం చేయడమే అతని పని అయి ఉంటుంది అది బిజినెస్గా కానీ లేక మరో రకంగా కానీ ఎవరై ఉంటారు అది మీకే తెలియాలి వ్యాపారంలో మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఓ క్షణం ఆలోచించాడు ధనవంతరావు సాంబమూర్తి మాటలు వింటూనే బిజినెస్గా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎవరిని పట్టుకోవడం ఒక్కసారి మిత్రులు అనుకున్న వాళ్లే దెబ్బతీయొచ్చు ఇదంతా కావాలనే చేస్తున్నారు అని వచ్చాడు నాకు పైనుండి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయి ఏం చేస్తున్నావు అని ఖచ్చితంగా వేరే వర్గం ట్రై చేస్తోంది నా వరకు ప్రతి పని పైవాళ్లకు చెప్పవలసిన బాధ్యత ఉంది కోర్టుకు వెళ్ళడానికి ఇంకా రెండు రోజులు టైమే ఉంది నా ప్రయత్నం చేస్తున్నాను తరువాత మీ అదృష్టం తన తప్పు ఏమీ లేదన్నట్లు చెప్పాడు సాంబమూర్తి శ్రీరామ్ని ఏదో తెలియని ఉచ్చు బిగుసుకుంటున్నట్లుగా అర్థమైంది ధనవంతరావుకి బయటకొచ్చే మార్గం కనిపించడం లేదు బాబు ఎలా ఉంది మాట నీరసంగా వచ్చింది ధనవంతరావు నోటి నుంచి ఉదయం జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి రాత్రంతా గాలి లేక నిద్రలేక దానికి తోడు ఒళ్లంతా చెమట పట్టి ధారలుగా కారడం జిమ్మని తిరిగే దోమలు సూదులతో గుచ్చుతున్నట్టు పీడిస్తున్నాయి నిద్ర కళ్ళల్లో కళ్లల్లో ఇసగపోసినట్టు ఒళ్లంతా మంటలు తెల్లవారిన తరువాత కాలకృత్యాలు తీర్చుకోవడం మరీ దుర్భరంగా ఉంది నూతులో నుంచి తోడుకుని చల్లటి నీళ్లు వంటి మీద పడుతుంటే ఒణుకు రక్తం గడ్డగట్టుతున్న ఫీలింగ్ ఇవి కాక ఇద్దరు కానిస్టేబుల్స్ వెనక తిరగడం చాలా దుర్భరంగా ఉంది అలా అని చెబితే తండ్రి మరింత బాధపడతాడు అని పర్వాలేదు అన్నాడు మెల్లగా ఆయన కూడా రాత్రంతా ఆలోచిస్తూనే గడిపాడు కొడుకు స్టేషన్లో ఉంటే ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు ఎంత ట్రై చేసినా దారి కనిపించటం లేదు సమయం గడిచే కొద్దీ మరింత కాంప్లికేటెడ్గా మారుతుంది దీని నుండి లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు సానుభూతి మాటలు చెబుతూ ఎన్నో ఫోన్లు వాటిని తట్టుకోవడం ఇష్టం లేక రిసీవర్స్ పక్కనుంచాడు ధనవంతరావు బాబు వస్తాను పాదసారధిని కలిసి డాడీ సాయంత్రం ఓ జత బట్టలు పంపించండి అడిగాడు శ్రీరామ్ అలాగే ఇంకేమైనా నీకేది అవసరం వచ్చినా చెప్పు ఏర్పాటు చేస్తాను ఏమీ వద్దు శ్రీరామ్ వైపు చూడలేనట్టు తలదించుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ధనవంతరావు ఏం చెప్పగలడు ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదు టైం కలిసి రాకపోవడం అంటే ఇదే నీ గురించి ఎవరో అమ్మాయి వచ్చారు కానిస్టేబుల్ చెప్పిన మాటలు వింటూనే మీద బాంబు పడినట్టు అదిరిపోయాడు శ్రీరామ్ పేపర్లో వార్త చూసి దివ్యగాని వచ్చిందా ఈ సీన్లో కాబోయే భార్యకి కనిపించడం ఎంత ఘోరం చేతిని బలంగా కేసి కొట్టుకున్నాడు తనేమీ సామాన్యుడు కాదు కొన్ని కోట్ల మిలియన్ల ఆస్తికి వారసుడు ఇలా గడపడం అది నేరం ఏమీ చేయకుండా లేడు అని చెప్పు శ్రీరామ్ మాటకు బదులుగా మేము అలాగే చెప్పాం అది సాంబమూతిగ రార్డర్ కానీ ఆమె వినడం లేదు మిమ్మల్ని అరెస్ట్ చేసినట్లు టైంతో సహా చెబుతోంది జరిగింది మొత్తం చూసినట్లు ఎన్ని చెప్పినా వినడం లేదు బలవంతంగా అయినా లోపలికి వస్తాను అంటుంది ఎలా ఉంటుంది ఎందుకు ఆ మాట అడిగాడు శ్రీరామ్ అతను చెప్పిన వర్ణనలు వినడంతో రాంగ్ అనిపించింది దివ్య కాదు ఎవరు ఆలోచించసాగాడు అప్పటికే లోపలికి అడుగుపెట్టిన సాధిత సెల్స్ చూస్తూ రాసాగింది ముందుగా శ్రీరామ్ చూశాడామెను కొన్ని క్షణాల పాటు కళ్ళు ఆర్పడం మర్చిపోయాడు ఈ టైంలో సాధిత రావడం ఏమిటి తను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది హలో రామ్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ బ్యాడ్ డే ఈ స్థితిలో నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది బాధగా చెప్పింది దగ్గరగా వచ్చి కానిస్టేబుల్ వైపు వెళ్ళు అన్నట్టు చూశాడు శ్రీరామ్ అతను తప్పుకున్నాడు రామ్ పేపర్లో వార్త చూడగానే నమ్మలేకపోయాను ఇంటికి ఫోన్ చేస్తే యంగేజ్ సౌండ్ అన్నయ్యను కలిస్తే జరిగింది చెప్పాడు వెంటనే నిన్ను చూడాలని వచ్చేశాను ఈ గుండెల్లో ప్రేమ ఏనాటికీ చెరగడం కానీ తరగడం కానీ జరగదు సాధిత కంటిలో నీళ్లు నిలిచాయి ఆమె వైపు సూటిగా చూడలేనట్లు తలదించుకున్నాడు శ్రీరామ్ ఏవో అస్పష్టంగా కదలాడే దృశ్యాలు నాకు నమ్మకం కలగడే లేదు ఎవరో కావాలనే నీ మీద కుట్ర పన్నారు కానీ ఎలా ఉండగలుగుతున్నావు ఏం నేరం చేయకుండా శిక్ష అనుభవించడం నరకంతో సమానం శ్రీరామ్ మౌనంగా ఉండిపోయాడు నిజం చెప్పు శైలజ మరణంతో నీకు ఎటువంటి సంబంధం లేదు కదా లేదు అని చెప్పు నేను నమ్ముతాను నాలో లేని అందం ఆమెలో ఏం కనిపించింది నాకు తెలుసు దివ్యకైతే ఆస్తి ఉంది ఏమీ లేని శైలజ ప్రెగ్నెన్సీతో మరణించడం అంటే నమ్మలేను అంతేకాదు నీలో అంత దమ్ము లేదు సాధిత మాటలు సూలాల్లా గుచ్చుకోసాగాయి రోజు సంఘటనకి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుంది ఆమె ప్రవర్తన రామ్ నువ్వు శ్రీరాముడి లాంటి వాడివి అని నాకు తెలుసు వైపు కన్నెత్తి చూడవు గౌరవం అని కోర్టులో సాక్ష్యం చెబుతానులే అవసరమైతే మన మధ్య జరిగిన సంఘటన కూడా ఏ అలా వణికిపోతున్నావెందుకు ఓ అమ్మాయి కావాలని వచ్చి మీద పడినా ఏమీ చేయలేదు అని చెప్పినా నా సాక్ష్యానికి తిరుగుండదు ఏ శిక్ష పడకుండా బయటకు వస్తావా నిజం రామ్ నీకోసం ఆ మాత్రం త్యాగం చేయలేనా నీ మీద ప్రేమ తగ్గడం లేదు మరి సాధిత నువ్వు అపార్థం చేసుకున్నావు ఆ రోజు ఏం చెప్పొద్దు అర్థం చేసుకున్నాను కాబట్టే నీ దగ్గరకొచ్చాను నిన్ను ఈ స్థితిలో చూసిన ఏ ఆడది పెళ్లి చేసుకోదు కానీ నేను మాత్రం సిద్ధమే ప్రేమతోనే సుమా ఈ మాట నేను కోపంతో అనడం లేదు జరగబోయేది చెప్తున్నాను అంత మనుషుల మధ్య నమ్మకం ఉండాలి గానీ మనసు చంపుకుంటూ నటించకూడదు ఏ ఆడది నటించలేదు నాలో నీ మీద నమ్మకం ఉంది మరి దివ్యలో మాట పూర్తి చేయకుండా బయటకు వెళ్ళిపోయింది సాధిత మనసులో అనేక వందలసార్లు అనుకున్నాడు ఆమె వచ్చి వెళ్ళిన తర్వాత మనస్సు మరింత వికలంగా మారిపోయింది ఆనాటి సంఘటనలో తన తప్పు ఏమీ లేదు అని చెప్పాలి నిజంగా ఆ సమయంలో వదిలి రాకూడదు కానీ శ్రీరామ్ మనసేందుకు ఎదురు తిరిగింది పెళ్లి కాకుండానే ఓ అమ్మాయిని అనుభవించడం తప్పు అనే అభిప్రాయం అతడిలో బలంగా నాటుకుంది అందుకే ఆ రోజు సాధిత ఎంతగా ప్రవోక్ చేస్తున్నా కోర్కిని అదుపు చేసుకుని వచ్చేశాడు వచ్చే ముందు సాధిత వచ్చే వరకు ఆగితే బాగుండేది వర్షంలో అంత దూరంలో వదిలేసినందుకు తర్వాత ఫీల్ అయ్యాడు మళ్ళీ సాధితను కలిసి చెప్పడానికి సిగ్గనిపించి కలవలేదు అది పొరపాటు అని గ్రహించలేదు శ్రీరామ్ కానీ ఆమె మనసు వేరే విధంగా మారింది అని తెలుసుకోలేకపోయాడు ఆమె చెప్పినట్లు దివ్య మనసు మారుతుందా నేరం చేసినా చేయకపోయినా నింద మీదపడిన తర్వాత ఎవరు నమ్ముతారు ఎంత బాగా చెప్పింది సాధిత తనను నమ్మినట్లయితే దివ్య తప్పకుండా వచ్చేది ఏది రాలేదు ఏమిటి కనీసం ఇంటికైనా వచ్చిందా డాడీని అడగాలి మనసులో అనుకున్నాడు శ్రీరామ్ హలో శ్రీరామ్ ఎవరా అమ్మాయి సెల్ ముందు నిలబడిన అవతారం మాటలకి ఉలిక్కి పడుతూ తలెత్తాడు శ్రీరామ్ సమాధానం చెప్పకుండా అటు ఇటు చూడసాగాడు రామ్ నా మాటకి జవాబు చెప్పలేదు మళ్ళీ రెట్టించాడు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే మామూలే నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట వెక్కురింపుగా అన్నాడు ఏం ఉండకూడదా అన్నీ నీకు చెప్పాలా చిరాగ్గా అన్నాడు శ్రీరామ్ ఉండొచ్చు బయట ఆఫీసుల్లోనూ అవతారం మాటకి తెల్లగా పాలిపోయింది శ్రీరామ్ ముఖం గూఢార్థం తెలిసి ఏం చెప్పాలో అర్థం కాలేదు రామ్ నీతో పరిచయం అయిన రెండు రోజుల్లోనూ మంచివాడివి అనుకున్నాను ఆ నేరం నీ మీద పడగానే నమ్మలేదు నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఎంతో శ్రమపడ్డాను అందరినీ కలుసుకుని ఎన్నో వివరాలు సేకరించాను అన్నీ నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి అయినా నాకు నమ్మకం కలగడం లేదు కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే నీ ఫాదర్ ఏదో సాధిస్తాడు అని ఊహించుకుంటున్నావు ఆయన కూడా ఏం చేయలేడు ఉన్న రుజువులు అలా ఉన్నాయి సాంబమూర్తి సామాన్యుడు కాదు దోషి అని తెలిస్తే కన్న కొడుకును కూడా ఉరికంబానికి ఎక్కించడానికి వెనుకాడని మనిషి పార్థసారథి లాయర్గా ఎంతో పేరుండొచ్చు కానీ నీ విషయంలో ఏం చేయలేడు అలాగే నేను కూడా నువ్వు ఏదీ నిజం చెప్పడం లేదు నా గురించి నీకు తెలియదు కదూ నేను ప్రైవేట్ డిటెక్టివ్ని అంటూ ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు నేను వచ్చిన పని ఆగిపోయాడు చెప్పడం ఇష్టం లేక శ్రీరామ్కి అంత అయోమయంగా ఉంది అవతారం వైపు కళ్ళార్పకుండా చూడసాగాడు తను సామాన్యుడు అనుకున్న వ్యక్తి చాలా ముదురు అని తెలిసి పూర్తిగా చెప్పడం ఇష్టం లేదు కానీ నా ఇన్వెస్టిగేషన్ కూడా ఏమీ ఉపయోగం లేదు కానీ ఇలా స్టేషన్కి వచ్చిన అమ్మాయిల వల్ల కేసు మరింత జటిలం అవుతుంది సాంబమూర్తి ఉంటే మాత్రం వేరే అర్థం చేసుకుంటాడు నన్ను నమ్మితే ఆమె గురించి చెప్పు అని అడిగాడు అవతారం అప్పటికి బుర్ర చేయడం ప్రారంభించింది శ్రీరామ్కి తను నిర్దోషి అని ఓ వ్యక్తి నమ్మినా పర్వాలేదు అలాగే మనసులో అభిప్రాయం చెప్పాలి అనిపించింది అప్పుడే సాధిత వచ్చి తప్పు పట్టినట్లు మాట్లాడి వెళ్లడంతో చెప్పడం ప్రారంభించాడు ఆమె పేరు సాధిత చాలా పార్టీల్లో కలిసింది క్లోజ్గా మూవ్ కాసాగింది వాళ్ళన్నయ్య కూడా బిజినెస్గా మా కంపెనీల్లో వాటాలున్నాయి మా ఇంటికి వచ్చేది కానీ నాకు ఆమె మీద ఎటువంటి అభిప్రాయమూ లేదు ఓసారి ద్రాక్ష తోటలో అవి చూడడానికి వెళ్తుంటే నేను వస్తాను అంది సరే అన్నాను ఇద్దరం కలిసే వెళ్ళాం గెస్ట్ హౌస్ దగ్గర కార్ ఆపి లోపలికి చాలా దూరం నడిచి వెళ్ళాం అనుకోకుండా వర్షం రావడంతో ఇద్దరం పూర్తిగా తడిసిపోయాం అలాగే గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చేసరికి వాచ్మెన్ రాలేదు పక్కనే చిన్న రూమ్ ఉంటే అందులో ఉన్నాం ఇద్దరం ఎంతకీ వర్షం తగ్గలేదు చివరికి వణుకుపోతున్న ఆమెను బట్టలు పిండుకో అని చెప్పాను ఆమె మరో మూలగా ఉంది అప్పుడే ఉరుము బ్రవణం అంటూ జరిగింది చెప్పాడు పూర్తిగా ఆమె తను ఏ విధంగా ఉంది నా మనసెందుకు అడ్డం తిరిగింది ఓ అమ్మాయిని పెళ్లి కాకుండా అడ్వాన్స్ అవ్వడం ఇష్టం లేక నా ఇన్నేళ్ల వయసులో ఎంతోమంది పరిచయం అయ్యారు కనీసం దగ్గరకే రానివ్వలేదు ఈమెతో అంతవరకు ఎలా వెళ్ళానా అనేది అర్థం కాలేదు కానీ ఏ తప్పు చేయలేదు అలా అయితే నా జీవితంలో చాలామందితో అనుభవం పంచుకునేవాడిని డైరెక్ట్గా అడిగిన వాళ్ళు ఉన్నారు ముందు నుండి నాకు స్త్రీల మీద గౌరవభావం ఉంది మా అమ్మ చిన్నతనం నుండి లేకపోవడం వల్ల స్త్రీలలో మా అమ్మను చూసుకునేవాడిని అందుకే మూవ్ కాలేకపోయాను మ్యారేజ్ అయిన తర్వాత అంటారా అది వేరు కానీ నేను చేసిన తప్పేమిటంటే సాధితను ఒంటరిగా వదిలిరావడం ఆ క్షణంలో నాకు తెలియలేదు అక్కడికే చాలా తప్పు చేసినట్టు పారిపోయి పారిపోయిచ్చేశాను ఆమె ఈరోజు వచ్చి తన మనసులో మాట చెప్పే వరకు తెలియలేదు దానికి నేనేమీ చేయలేను అపార్థం చేసుకుంది సోషల్గా మూవ్ అవ్వడం మరోసారి కలిసినప్పుడు వివరంగా చెప్పాలి అదే ఆమెకు నాకు మధ్య జరిగింది వివరంగా చెప్పడం ఇష్టం లేక ఫ్రెండ్ అన్నాను మీరు మరోలా అపార్థం చేసుకున్నారు శైలజకు నాకు ఏదో ఉంది అని ఊహించారు ఇంతవరకు ఏ అమ్మాయితోనూ అనుభవం లేదు ఓ రకంగా చెప్పాలి అంటే వర్జినిని శ్రీరామ్ చెప్పింది పూర్తిగా విన్న అవతారం భారంగా ఊపిరి పీలిస్తూ ఏవైనా ఈ సమయంలో స్టేషన్కి రావడం భావ్యం కాదు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలియని పరిస్థితి ఇది ఎవరిని నమ్మొద్దు ఓ రకంగా మీ నాన్నను తప్ప ఎవరిని తన అనుమానం బయటపెట్టలేకపోయాడు అది అశోకవర్ధన్ రావు గురించి అవతారం చెప్పే మాటలు వింటుంటే శ్రీరామ్కి మతిపోతుంది నీ వెనుక చాలామంది ఉన్నాయి కొన్ని పేర్లు ఇప్పటికే తెలిసాయి కానీ చెప్పలేను ఇంకా ఇరవై ఎనిమిది గంటల టైం ఉంది ఈలోపు నిజం రాబడతాను అనే నమ్మకం ఉంది నువ్వు బెంబేలు పడద్దు కానీ ఒక్క విషయం నేను ఎవరనేది ఎవరితోనూ చెప్పొద్దు మీ నాన్నగారికి కూడా నిన్ను కలిసినట్లే చెప్పకూడదు నాకు ప్రామిస్ చెయ్యి చేతిని ముందుకు చాపాడు అవతారం చేతిలో చేతిని ఉంచాడు శ్రీరామ్ నేను చెప్పిన విషయాలు మర్చిపోవద్దు మరోసారి చెప్పి బయటకు వచ్చేశాడు అవతారం ఇక చివరిగా మిగిలిన వ్యక్తిని కలవడానికి బయలుదేరాడు కారు స్టార్ట్ చేస్తూ అనుకున్నాడు శ్రీరామ్ని అడగలేదు మిగిలిన వ్యక్తి గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇష్టం లేక ముందుకు దూకించాడు అతని పేరు మహేంద్ర జేబుల డబ్బులు చాలా వరకు ఖర్చు అయిపోయాయి రాత్రంతా హుషారుగా తిరిగాడు తిన్నాడు ఫ్రెండ్స్కి పార్టీలు ఇచ్చాడు ఇంకా చాలా డబ్బు మిగిలింది నువ్వు కొన్ని రోజుల వరకు సిటీకి దూరంగా వెళ్ళిపో మహేంద్ర చెప్పిన మాటలు మర్చిపోయాడు మధు ఉదయం లేచి పేపర్ చూస్తూనే కంగారు ప్రారంభమైంది శైలజ మరణించడం అది ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల సాయంత్రం ఇంటికి దూరంగా గడిపాడు పోలీసులు తనను అనుమానిస్తారనే భయం పట్టుకుంది చివరిగా ఓ ఐడియా వచ్చింది మహేంద్రకి ఫోన్ చేయాలి అని వెంటనే ఎస్టీడీ బూత్కి వెళ్ళి రింగ్ చేశాడు అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో నేను మధు ఎందుకు ఫోన్ చేశావు మీరు మోసం చేశారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఫోన్ చేయొద్దు కొన్ని రోజులు కామ్గా ఉండు లేదు నాకు భయంగా ఉంది నీకు ఏ ప్రమాదం రాదు అన్ని ఏర్పాట్లు నేను చేశానుగా అంటూ శ్రీరామ్ అరెస్ట్ అయినట్టు చెప్పాడు మహేంద్ర మాటలు వినేసరికి మధులో మళ్ళీ ధైర్యం ప్రవేశించింది ఎప్పుడు కలవమంటారు పది రోజుల తర్వాత అన్ని రోజులెందుకు నీరసంగా అన్నాడు మధు అతని మనసులో తొందరగా ఫ్యాక్టరీకి ఓనర్ కావాలి అని ఉంది కొన్ని పనులు పూర్తి కావాలంటే అంతే మహేంద్ర కఠినంగా చెప్పాడు మాధుకి తలోపక తప్పలేదు ఏం చేయగలడు మరి ఫోన్ పెట్టేసి బయటకు వచ్చేసరికి రిలీఫ్గా ఉన్న శైలజ మరణించింది అన్న సంగతి గుర్తుకొచ్చి మనస్సంతా చేదుగా మారిపోయింది పాపం చాలా మంచిది ఎన్నోసార్లు అనుకున్నాడు ఆమె జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో మళ్లీ రెస్టారెంట్కి బయలుదేరాడు మందులో మరిచిపోదాం అన్నట్లు ధనవంతరావు స్టేషన్ నుండి కారును లాయర్ పార్థసారథి ఇంటివైపు పోనివ్వసాగాడు పది నిమిషాల తర్వాత రండి మీ ఇంటికే బయలుదేరుతున్నాను గుమ్మంలో ఎదురైన పార్థసారథి చెప్పాడు వ్యవహారం చాలా దూరం వెళ్ళేటట్లుంది సోఫాలో కూర్చుంటూ అన్నాడు ధనవంతరావు నేను చూసుకుంటానుగా ధైర్యం చెప్పాడు అతను ఐదు నిమిషాల తర్వాత టిఫిన్ కాఫీ వచ్చాయి తీసుకోండి మర్యాదగా చెప్పాడు పార్థసారథి వద్దు అబ్బాయి బయటకు వచ్చే వరకు ఏం ముట్టను నా మనసు అంతా బండబారిపోయింది అంటూ తిరస్కరించాడు కాఫీ అయినా తీసుకోమని బలవంతం చేస్తే కాఫీ మాత్రం తాగాడు ధనవంతరావు గారి పట్టుదల చూసి పార్థసారధి హృదయం ద్రవించిపోయింది కొడుకు మీద ప్రేమ ఎలా పెంచుకుంది తెలుస్తుంది ఏదైనా జరగరానిది జరిగితే ఆ ఊహ రావడంతో వణికిపోయాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనసులో అనుకున్నాడు పార్థసారథి కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టసాగాయి ఎవరిని అడిగినా ప్రస్తుతం వీలు కాదు అని సాగారు స్టేట్లో మొత్తం ప్లేడర్లు అయిపోయారు ఏం ఉపయోగం లేదు ఆవేశంతో రగిలిపోసాగాడు ధనవంతరావు ఎలక్షన్ ఫండ్స్ అంటూ లక్షలు గుంజుతారు అవసరం వచ్చిందంటే చిన్న సహాయం చేయలేకపోతున్నారు సార్ రాని పళ్ళు పటపటా కొరుక్కుంటూ అన్నాడు సెంట్రల్ వాళ్లకు ఫోనులు చేయడం ప్రారంభించారు కొంతమంది సమయానికి లేరు ఉన్న ఒకరిద్దరూ మేం చూసుకుంటాం అన్నారు సార్ రెండు రోజుల తర్వాత కోర్టులో చూపిస్తాను ఆ తడాక దెబ్బతో నానా తణుకులు అయిపోతుంది డాంబికంగా చెప్పాడు పాతసార్ రాష్ట్రంలో ఇంతమంది తెలుసుండి ఉపయోగం లేకపోయింది అంటే తన వెనక ఉంది సామాన్య వ్యక్తి కాదు అనుకున్నాడు ధనవంతరావు సాంబమూర్తి చెప్పాడు పైనుంచి ఫోన్లు వస్తున్న విషయం క్షణక్షణం గుర్తు చేసుకుంటున్నాడు ఎవరు కావాలి గేటు దగ్గర గూర్ఖా అడిగాడు మహేంద్రని అర్జెంటుగా కలవాలి అని చెప్పాడు అవతారం వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఓ కారు బయటకు వెళ్ళిపోయింది అందులో ఎవరుంది అర్థం కాలేదు అవతారానికి పరీక్షగా చూద్దామంటే వీలు కాలేదు అవి వన్ వే గ్లాసెస్ అవ్వడం వల్ల ఎవరున్నారు అందులో గూర్ఖాని అడిగితే మేడం గారు ముక్త సరిగా చెప్పాడు ఇంకా మాటలు పొడిగించడం ఇష్టం లేక లోపలికి అడుగుపెట్టాడు ఎవరు మీరు అవతారాన్ని ఉద్దేశించి అడిగాడో వ్యక్తి నా పేరు గౌతమ్ మహేంద్రన్ కలవాలి నేనే ఏమిటి మాట రెక్లెస్గా ఉంది అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది కానీ వెంటనే గుర్తుకు రాలేదు శ్రీరామ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను అలాగా రండి కూర్చోండి ఏం తీసుకుంటారు మర్యాద చేయడం ప్రారంభించాడు నో థ్యాంక్స్ శ్రీరామ్ స్టేషన్లో ఉండడం ఏమిటి పేపర్ చూడలేదా చూశాను స్టేషన్కి వెళ్ళి శ్రీరామ్ని కలిశాను చాలా అప్సెట్ అయినట్లు కనిపించాడు ఆ సమయంలో మీరున్నట్లు చాలా హెల్ప్ చేశారంటగా మాటలు కొంచెం యాసగా మాట్లాడసాగాడు అది కావాలనే మీ మాట అలా ఉందేమిటి గుర్తించినట్లుగా అడిగాడు మహేంద్ర ఫాదర్ మదర్ ఆంధ్ర అయిన బెంగళూరులో సెటిల్ అయ్యారు దాంతో తెలుగు పూర్తిగా రాదు సారీ నొక్కి నొక్కి చెప్పాడు మహేంద్ర నవ్వాడు మరి శ్రీరామ్ అతని ప్రశ్న అర్థమయ్యింది ఎలా తెలుసు అని మహేంద్ర డౌటు బిజినెస్గా పరిచయం ఉంది నిన్న ఈవినింగ్ వచ్చాను అప్పుడు తెలిసింది ఈరోజు కలిస్తే మీ పేరు చెప్పారు ఓసారి కలుద్దామని వచ్చాను ముగించాడు అవతారం ఆ రోజు అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి గందరగోళంగా ఉంది శ్రీరామ్ వెళ్ళి ఆమె అదే శైలజ పడుకుంది చుట్టూ ఆఫీస్ జనం విషయం తెలుసుకుంటే ట్యాబ్లెట్ వేసుకుని పడిపోయినట్టు చెప్పారు వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేశాను డాక్టర్ వచ్చి చెకప్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పాడు వెంటనే ఆ ఏర్పాట్లు చేశాం కానీ తర్వాత జరిగింది వేరుగా ఉంది ఆ హాస్పిటల్కి వెళ్ళేసరికి శైలజ మరణించింది అని చెప్పాడు డాక్టర్ సరిగా అదే సమయంలో పోలీసులు వచ్చారు దానితో అనుకోని మలుపులు తిరిగాయి మార్టం చేయడం ఈలోపు మిమ్మల్ని ఆఫీస్కు రమ్మన్నారు ఎందుకు అంటే ఇన్వెస్టిగేషన్ అని చెప్పాడు సిఐ ఆఫీస్కి వస్తూనే శైలజ బ్యాగ్ చూసి ఏదో లెటర్ తీశాడు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని జరిగింది మొత్తం రిపోర్ట్ రాయించి అందరితో సంతకాలు చేయించి శ్రీరామ్ మీద అనుమానం ఉన్నట్టు చెప్పి స్టేషన్కి తీసుకువెళ్ళాడు బాగా చెప్పారు మరి మీకేమనిపించింది మీరనేది నాకు అర్థం కాలేదు అన్నాడు మహేంద్ర అదే శైలజ మరణం గురించి శ్రీరామ్ మీద మీ అభిప్రాయం నాకేం తెలీదు ఓసారి బిజినెస్ వర్క్ మీద ఆఫీస్కి వెళ్తే శైలజ శ్రీరామ్ మీద రూమర్స్ చెప్పుకుంటున్నారు ఆఫీస్ వాళ్ళు కొంచెం నా చెవిని కూడా పడ్డాయి నేనంతగా పట్టించుకోలేదు చివరి రోజు జరిగిన దానికి మాత్రం సాక్షులు ఎవ్వరూ లేరు అంతా భగవంతుడికే తెలియాలి చేతులు పైకూపుతూ చెప్పాడు శ్రీరామ్ అటువంటివాడా కాదు కానీ సమయం వస్తే నేరం ఎవరి మీద వేసుకోరుగా అంటే శైలజని నేను చూడలేదు సాక్ష్యాలు మాత్రం దొరికాయి అంటున్నారు నిజం చెప్పవలసింది శ్రీరామ్ మాత్రమే మహేంద్ర మాటల్లో శ్రీరామ్ మీద అనుమానం ఉన్నట్టుగా చెబుతున్నాడు పూర్తిగా తెలియడం లేదు అవతారం అది గ్రహించి శ్రీరామ్ని కలిశారా మళ్ళీ అదే స్టేషన్లో లేదు బిజినెస్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను ఆఫీస్లోనే కలిశారు చివరిసారిగా అంతేనా అవును మీరు హాస్పిటల్కి వెళ్ళేసరికి టైం ఎంత ఉంటుంది అవతారం మాటలు మహేంద్రకి అసహనం తెప్పించాయి ఇంటరాగేషన్లా ఉంది ఫేస్లో క్రమంగా నిరాసక్తి చోటు చేసుకోసాగింది సుమారుగా చెప్పాడు మహేంద్ర శ్రీరామ్ చెప్పిన టైంకి మహేంద్ర చెప్పింది కరెక్ట్గా సరిపోయింది రెండు నిమిషాలు ఆలోచించిన తర్వాత అడిగాడు అవతారం రేపు కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఏం చెబుతారు ముందుగా మీకు చెప్పాలా కోపం బయటకొచ్చింది మహేంద్రలో అది కాదు శ్రీరామ్ నీకు నాకు కూడా ఫ్రెండ్ కదా ఎస్ అతని మంచి నేను కోరుకుంటాను కానీ తప్పుడు సాక్ష్యం చెప్పాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది అయినా అతని మేలు కోరేవాడినేలే అనుకున్నంత అమాయకుడు కాదు మహేంద్ర అని అనుకుంటూ అతను ఎక్కడ చూశానని ఆలోచిస్తూనే ఉన్నాడు మరోపక్క అవతారం ఇంకా ఏం అడగాలో గుర్తు రావడం లేదు అవతారానికి సార్ అర్జెంటు పనులున్నాయి మహేంద్ర మాట ఇక మీరు వెళ్ళొచ్చు అనే అర్థం స్ఫురించింది థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ చెప్పి బయటకు వెళ్తున్న అవతారం నాలుగు అడుగులు వేసేసరికి గుర్తుకొచ్చింది మహేంద్రని ఎక్కడ చూసింది ఇలాగే తను అశోకవర్ధన్ రావు ఇంటిలోపలికి వెళ్తుంటే బయటకు వస్తూ కనిపించాడు మహేంద్ర రెండు మూడు సార్లు వెంటనే వెనుతిరిగి మిమ్మల్ని ఒకటి రెండు సార్లు అశోకవర్ధన్ రావు గారితో చూశాను అయ్యుండొచ్చు చాలా పనులుంటాయి కలుస్తూ ఉంటాను ఏం తప్ప ఎదురు ప్రశ్న వేశాడు మహేంద్ర అని కాదు చివరిగా ఓ ప్రశ్న శ్రీరామ్కి వ్యతిరేకంగా బిజినెస్ వర్గాల్లో మరో గ్రూప్ ప్రయత్నిస్తుందట ఏమో నాకు తెలియదు నాకు అనవసరమైన విషయాల్లో తలదోచడం ఇష్టం ఉండదు ఇటువంటి విషయాలు మాట్లాడడానికి నన్ను కలవనవసరం లేదు మహేంద్రతో మాట్లాడడం అనవసరం అన్నట్లు బయటకు వచ్చేశాడు అవతారం అవతారం మనసులో అనుమానం మరింతగా పెరిగింది డైరెక్ట్గా అశోకవర్ధన్ రావు మీదే నిఘా వేస్తే ఐడియా బాగుంది అనుకుంటూ కారుని అటువైపు తిప్పాడు యథార్థానికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్న విషయం అవతారానికి తెలీదు ఏమిటి నన్ను కలవాలని పిలిచారు అడిగింది దివ్య ముందు ఏదైనా ఆర్డర్ ఇవ్వండి అంటూ తింటూ మాట్లాడుకుందాం అని బేరర్ని పిలిచి ఆర్డర్ ఇచ్చిందామే నా మనసేం బాగుండలేదు ఏమి వద్దు నీరసంగా చెప్పింది దివ్య నా మనసు బాగుండలేదు పైకి అనలేదు సాధిత ఇప్పుడు ఇద్దరు ఓ రెస్టారెంట్లో ఉన్నారు సాధిత ఫోన్ చేసి దివ్యని రెస్టారెంట్కి రమ్మని చెప్పింది మనసేమీ బాగుండక ఆలోచనలతో సతమతమవుతున్న దివ్య రిలీఫ్గా ఉంటుంది అని వెంటనే ఒప్పుకుంది ఓపెన్ రెస్టారెంట్ కావడంతో సంధి వెలుగులు మనుషుల మీద పడి అదో రకంగా కనిపిస్తున్నాయి ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలి అనే దాని గురించి మాటలు పేర్చుకోసాగింది మనసులో సాధిత దివ్య మౌనంగా ఉండిపోయింది ఆమె మనసు ప్రస్తుతానికి శూన్యంగా ఉంది అంతలో బేరర్ ఐటమ్స్ తీసుకువచ్చి టేబుల్ మీద సర్దాడు ప్లీజ్ తీసుకోండి అంది సాధిత తప్పదు అన్నట్టు ఓ ప్లేట్ అందుకుంది మీరేమీ మాట్లాడడం లేదు అంది దివ్య అదే ఆలోచిస్తున్నాను ఎలా చెప్పాలా అని భలే ఉందే ఎలా చెప్పడం ఏమిటి నోటితోనే చెప్పండి అంది అదే జోక్ మరో సమయంలో అయితే బాగా ఎంజాయ్ చేసేది ఇప్పుడు మనసు బాగుండక చిన్నగా నవ్వింది దివ్య నవ్వు చూస్తూనే సాధిత గుండెల్లో అగ్నిమంటలు రగలసాగాయి సాధితలో ఏదో తెలియని కసి ఏర్పడింది అది శ్రీరామ్ మీదైనా అతను అందుబాటులో లేక దివ్య మీదే తీర్చుకుంటుంది శ్రీరామ్ని కలిశాను అంది నాందిగా ఎక్కడా బుల్లెట్లా వచ్చింది దివ్య నోటి నుంచి స్టేషన్లో ట్రూత్ ఎస్ మా బ్రదర్ చెప్తే నమ్మలేదు అందుకే కావాలని వెళ్ళాను నిజంగా అక్కడే ఉన్నాడు టేబుల్ లంచ్ మీద చేతులుంచి ముందుకు వంగుతూ ఎలా ఉన్నాడు ఆతృతగా అడిగింది బాగానే ఉన్నాడు వాళ్ళ ఫాదర్ పొలిటికల్గా ట్రై చేస్తున్నారంట త్వరలోనే వచ్చేస్తాడు అని చెప్పాడు నా గురించి అడిగాడా నోటి చివరిదాకా వచ్చిన మాటను అడగలేకపోయింది అనవసరంగా మరో వ్యక్తి ముందు చులకనవడం ఇష్టం లేనట్లు రిచ్ ఫ్యామిలీస్లో సెల్ఫ్ పిటీ ఎక్కువగా ఉంటుంది దివ్య ఫీలింగ్స్ గమనిస్తున్న సాధిత మాటల్ని మరింత పదును చేయసాగింది నీ గురించి శ్రీరామ్ని అడిగాను అతని సమాధానం ఏమిటో తెలుసా ఆమె నమ్మదుగా అన్నాడు ఓ నేరం మీద స్టేషన్లో ఉండి అలా మాట్లాడుతున్న శ్రీరామ్ని చూస్తూనే ఆశ్చర్యపోయాను సాధిత మాటలు వింటున్న దివ్య మనసులో శ్రీరామ్ అంటే ఏహ్యభావం ఏర్పడసాగింది తప్పు చేసినా చేయకపోయినా స్టేషన్లో ఉన్నందుకు అవమానంతో కుంగిపోవాలి కానీ ఏదో ఘనకార్యం చేసినట్లు ఫోజు కొట్టడం ఏమిటి నేను నమ్మేది లేనిది రుజువైన తర్వాత కదా అశోకవర్ధన్ రావు చెప్పిన మాటలతో దివ్య మనసు కొంత మారిపోయింది ఓ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారణం అంటే నమ్మకం కలగడం లేదు కానీ చనిపోయే సమయంలో శ్రీరామ్ ఉండడం ఆశ్చర్యంగా ఉంది ఏదో జరిగింది శ్రీరామ్ని అడిగితే అవేమీ చెప్పడం లేదు ఏమంటున్నాడు అతను చెప్పిన కారణం నాకు నమ్మబుద్ధి కాలేదు అంతేగాని ఏం చెప్పాడో సాధ్యత చెప్పలేదు దివ్య కూడా అడగలేదు ఏమైనా రెండు రోజుల్లో తేలిపోతుంది వాళ్ళ నాన్నగారు బాగా ట్రై చేస్తున్నారు అంది సాధిత దివ్య మాట్లాడలేదు దివ్య ఏమైనా అంటే మరింత ఆజ్యం పోయాలి అని భావిస్తున్న సాధ్యతకి దివ్య మౌనం బాధగా ఉంది ఓసారి ఓసారి స్టేషన్కి వెళ్దామా దివ్య నడిగింది ఇప్పుడు కాదు అంటూ లేచి నిలబడింది సాధ్యత కూడా లేచింది దివ్యతో పాటు టేబుల్ మీద ఐటమ్స్ వదిలి బయటకు నడిచారు అంతవరకు మరో టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళ వంక పరీక్షగా చూసిన వ్యక్తి కూడా లేచి బయటకు అడుగుపెట్టాడు దివ్య కారుని ఫాలో చేస్తూ ఎదురుగుండా రెడ్ లైట్ కనిపించడంతో బ్రేక్ వేసి వైట్ లైన్ మీద ఆపింది కారుని దివ్య కీచుమంటూ పక్కనే మరో కార్ ఆగింది ఆ శబ్దానికి తల తిప్పిన దివ్యకి డోర్ తీసుకుని తన వైపు వస్తున్న వ్యక్తి కనిపించాడు మీ పేరు దివ్య కదూ వినయంగా అడిగాడు అవును ఆటోమేటిక్గా తలూపింది తల మీద క్యాప్ మనిషి లావుగా టైట్ షర్ట్ మీద ప్యాంట్ టక్ చేసి వింతగా ఉండి తన పేరు అడగడం ఏమిటి అని ఆశ్చర్యంలో ఉందామే మీతో మాట్లాడాలి చెప్పాడు రెండు నిమిషాలు చాలు మళ్ళీ తనే అన్నాడు ఏమీ అర్థం కాలేదు దివ్యకి కానీ అతన్ని చూస్తే అనుమానించేటట్టు లేడు సైడ్ పార్క్ చేస్తాను చెప్పింది గ్రీన్ లైట్లోకి మారడం చూస్తూ యాభై గజాల దూరం తర్వాత అన్నట్లుగానే కారు పార్క్ చేసింది తను ఆమె కారు పక్కనే ఆపి ఇంత క్రితం హోటల్లో మీతో మాట్లాడిన అమ్మాయి ఏం చెప్పింది అని అడిగాడు మీకెందుకు అయినా మీరెవరు వెంటనే వచ్చింది దివ్య నోటి నుండి అవతారం షాక్ అయ్యాడు నిజమే తనెవరో తెలియకుండా ఎలా మాట్లాడుతుంది ఆలోచించి చెప్పాడు నేను శ్రీరామ్ ఫ్రెండ్ని మీ గురించి తెలుసు త్వరలో మ్యారేజ్ అవ్వబోతున్నట్టు మీతో మాట్లాడిన ఆమెను ఇంత క్రితం స్టేషన్ దగ్గర చూశాను అందుకే అడిగాను నిజమే చెప్పింది అదే ఏమిటి హత్యానేరి మీద స్టేషన్లో ఉన్నట్లు మీరు నిజమని నమ్ముతున్నారా అది అప్రస్తుతం ఏం తేలుతుందో చూడండి మీరు నమ్ముతున్నారా మీకు చెప్పనవసరం లేదు మీతో ఆర్గ్యూ ఏమిటి డోర్ తీయబోయింది ఓ క్షణం ఆగండి మీ గురించి తలుచుకుని చాలా బాధపడుతున్నాడు శ్రీరామ్ చెప్పడానికే మిమ్మల్ని పంపారా సూటిగా చూస్తూ అడిగింది దివ్య కళ్ళల్లో అదో రకమైన తీక్షణత కనిపించింది లేదు అతని కళ్ళల్లోనో మాటల్లోనో బాధ స్పష్టంగా కనిపిస్తోంది పాపం బాగా వీక్ అయిపోయాడు ఆ సమయంలో అతనికి కావాల్సింది ధైర్యం చెప్పే ఓ మనిషి దివ్య ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది ఓ అమ్మాయిని నమ్మించి కోరిక తీర్చుకుని చంపే మనిషిలా కనిపిస్తున్నాడా శ్రీరామ్ మీకు అతనితో పరిచయం ఉందిగా మాట్లాడండి ఓ ఫ్రెండ్లో మాట్లాడ మాట్లాడడం లేదు నేను ఎవరో బయట వాళ్ళు చెప్పే మాటల కన్నా మనం ముఖాముఖి తెలుసుకుంటే మంచిది అవతారం ఇంకా ఏం చెబుతాడో అన్నట్లు సారీ అనే మాట చెప్పి కారు ఎక్కి స్పీడ్గా వెళ్ళిపోయింది కారు డ్రైవ్ చేస్తున్న దివ్య చెవుల్లో అవతారం అన్న మాటలే గెంగురమంటున్నాయి ఓ అమ్మాయిని నమ్మించి కోరిక తీర్చుకుని చంపే మనిషిలా ఓ అమ్మాయిని నమ్మించి కోరిక తీర్చుకుని మరి అప్పుడు శ్రీరామ్ మీద ఆమె చెప్పిన మాట అబద్ధమే శ్రీరామ్ నిజంగా మగాడే మగతనం ఉన్నట్లేగా ఆ ఊహ రావడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యింది ఈసారి ఫోన్ చేస్తే చెబుతాను అనుకుంది మళ్ళీ అంతలోనే శ్రీరామ్ మర్డర్ చేశాడా తను చేసిన పని ఎవరికీ తెలియకుండా శ్రీరామ్ని నిర్దోషిగా బయటకు రప్పించాలి అంటే ఫోన్లో ఆమె చెప్పిన మాటలు యదార్థం అని నమ్మించాలి అలా చేస్తే అతని భవిష్యత్తు అంధకారం అవుతుంది ఏ మగాడు అలా ఒప్పుకోడు తను స్వంతంగా ఆలోచించసాగింది దివ్య ఇప్పుడు శ్రీరామ్ని కలిసి నిజం తేల్చుకోవాలి అనే అభిప్రాయం ఏర్పడసాగింది ఆమె మనసులో తను ఎన్నో అవకాశాలు కల్పించినా ఏమీ చేయలేని వ్యక్తి ఇంకో అమ్మాయిని ఏ విధంగా హత్య చేశాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదు కాబోయే భార్య అని తెలిసి ఏం చేయలేదు నో సంథింగ్ ఈజ్ రాంగ్ నిశ్చయించుకుంది దివ్యతో సీరియస్గా మాట్లాడిన అవతారం ఆఫీస్కి వచ్చాడు రిపోర్ట్ రాయడానికి తనకి ఏదైనా ప్రమాదం ఏర్పడితే మరో వ్యక్తి పరిశోధన చేయడానికి ఉపయోగపడుతుంది అని డైలీ రిపోర్ట్ రాస్తాడు ఈ వృత్తిలో ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా కలుగుతుంది శ్రీరామ్కి పాలైతే లాభం ఎవరికి అని ఆలోచిస్తే బిజినెస్ పరంగా వాళ్ళ డాడీ చూసుకోగలడు అలా కాకుండా అయితే శ్రీరామ్ మీద నింద ఏర్పడిన సంగతి తెలుసు అది కరెక్టా కాదా అని తేల్చుకోవడానికి తనని నియమించారు ఏది తెలియకుండానే మధ్యలో వదిలేయమన్నాడు అశోకవర్ధన్ రావు దాంతో అతని ఐడియా ఏంటంటే ఈ నిందతో కూతురు పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు అందుకే ఫీల్ అవలేదు అసలు ఇలా జరగడం వెనుక ఉన్న వ్యక్తి అశోకవర్ధన్ రావు అని అనుమానంగా ఉంది రాయడం పూర్తి చేశాడు నిజంగా అవతారం మధ్యలో అశోకవర్ధన్ రావు మీద అపనమ్మకం ఏర్పడింది అందుకు తగిన వ్యక్తి కూడా ఈలోగా సాక్ష్యాలు సేకరిస్తే తను విజయం సాధిస్తాడు లేదా శ్రీరామ్ దురదృష్టం సిఐ సాంబమూర్తి ఆ రోజులో మరిన్ని వివరాలు సేకరించాడు అవన్నీ క్రోడీకరిస్తే శ్రీరామ్ మీద అనుమానం రెట్టింపు అవుతుంది కోర్టులో ఎవరు ఎన్ని రకాలుగా వాదించినా అతన్ని రక్షించడం అసంభవం ఓ మనిషిని చంపినందుకు గాను యావజ్జీవం కానీ ఉరిశిక్షగాని పడొచ్చు ఏది ఏమైనా శిక్ష నుండి తప్పించుకోవడం అసంభవం ఆ రెండు శిక్షల నుండి సాంబమూర్తికి జాలి కలిగింది శ్రీరామ్ మీద కానీ ఏం చేయలేడు చేయడు కూడా మరుసటి రోజు పేపర్లో శ్రీరామ్ గురించి మరింత విపులంగా రాశాయి శ్రీరామ్ని అరెస్ట్ చేసినట్లు అనుమానంగా ఉంది అని పోకారు సిటీలో వ్యాపించింది అని ఆఫీస్ స్టాఫ్ అనుకుంటున్నారు అని రకరకాలుగా రాశాయి పేపర్లో వార్త కాకపోయినా అనధికారికంగా ఆ వార్త సిటీలో ప్రముఖులందరికీ తెలిసిపోయింది కానీ ఎవరూ డైరెక్ట్గా బయటపడడం లేదు డైనింగ్ టేబుల్ దగ్గర సమావేశమైన అశోకవర్ధన్ రావు ఫ్యామిలీ మధ్య సంభాషణ ప్రారంభమైంది నాకు బయటకు వెళ్లాలంటే మహా ఇదిగా ఉంది అనేక రకాలుగా అడుగుతున్నారు ఏం చేయాలో తెలియడం లేదు చికాగ్గా అన్నాడు అవునన్నట్టు తలోపింది సుమిత్ర ఇంటికి వచ్చి ఫోన్ కాల్స్ ఆమెను రిసీవ్ చేసుకోవడం వల్ల తెలుసుకుందా బాధ ఎలా ఉంటుంది అని నా ఉద్దేశం ప్రకారం ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటే మంచిది పరువు ప్రతిష్ట మిగులుతుంది తన మనసులోని ఉద్దేశం బయటపెట్టాడు రో మాటకి ఇద్దరూ స్తంభించిపోయినట్టుగా మారిపోయి రెప్పవేయకుండా అతని వైపు చూడసాగారు ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు మీరు ఆలోచించండి మాట మార్చాడు నా ఉద్దేశం ఇలా చేస్తే బాగుంటుందా అని సుమిత్ర గొంతు పెగల్చుకుని అశోకవర్ధన్ రావు అడిగింది బాగుండదు కానీ ఏం చేద్దాం అమ్మ దివ్య నీ నిర్ణయం చెప్పు కూతురు వైపు చూస్తూ అన్నాడు ఆ మాటకి సుమిత్ర దివ్యవైపు తిరిగింది ఏం చెబుతుందా అని అశోకవర్ధన్ రావు కూడా చూడసాగాడు డాడీ మీ చెప్పింది బాగుంది ఇప్పుడు నిర్ణయించవలసింది తనే నా అభిప్రాయం ప్రకారం క్యాన్సిల్ చేసుకోవడం అంత మంచిది కాదు ఓ వ్యక్తితో నిర్ణయం అయిపోయింది జరిగిన దానికి బాధపడడం మినహా ఏం చేయగలం ఇప్పుడు మరో సంబంధం చూసినా వాళ్ళ ముందు తక్కువగా ఉంటాం తండ్రి వైపు చూస్తూ చెప్పింది నేటి పరిస్థితిని వివరించింది అని నువ్వు అనుమానాలు భరిస్తూ గడపడం నాకు ఇష్టం లేదు వేరే చోట తప్పవని గ్యారెంటీ ఏమిటి దివ్య అడిగే మాటలకి సమాధానాలు లేవు ఇద్దరి దగ్గర నేను ఓసారి శ్రీరామ్ని కలవడానికే నిశ్చయించుకున్నాను ఏ స్టేషన్లో ఉన్నాడో చెప్పండి దివ్య మాట బాంబులా పేరింది ఈ సమయంలో అతన్ని కలవడం అంత మంచిది కాదు వెంటనే చెప్పాడు అశోకవర్ధన్ రావు నో నా నిర్ణయం మారదు దృఢంగా పలికింది దివ్య కంఠం నేను వస్తాను తండ్రి మాటకి వద్దు అంది చూడు సుమిత్ర ఎలా మాట్లాడుతుందో భార్య వైపు తిరిగి అన్నాడు సుమిత్ర కూతురు దివ్య నాన్నగారి మాట కూడా ఆలోచించు ఓసారి శ్రీరామ్తో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం మారొచ్చు దివ్య చెప్పడంతో ఓకే అంటూ నేను ఏర్పాటు చేసి ఫోన్ చేస్తాను అప్పుడు స్టేషన్కి వెళ్దు గాని అని చెప్పి అశోకవర్ధన్ రావు బయటకు వెళ్ళిపోయాడు శ్రీరాంతో ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది దివ్య ఏమీ చేయలేక చెప్పలేక మౌనంగా ఉండిపోయింది సుమిత్ర ఇప్పుడు ఆ ఇంట్లో విషాదం తాండవిస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన సంభాషణ మొత్తం రెండు చెవులు విన్నాయి మరుసటి రోజుకి జేబుల్లో డబ్బులైపోయాయి దాంతోపాటు పేపర్లో వార్త చూసిన మధుకి మతిపోయింది మహేంద్ర ఎత్తుగడా అర్థమైంది ఏం ఆశించి పని చేశాడో అర్థం కాలేదు మహేంద్ర మహాముదురు అని అర్థమైంది మధుకి తనను కూడా మోసం చేస్తాడా ఆ ఊహ రావడంతో ముఖం ఎర్రగా మారింది గుండెల్లో ఆవేశం పొంగింది నమ్మకంగా ఓ హత్య చేయించిన మనిషి మాయ చేయడు అని గ్యారంటీ ఏమిటి శైలజ రూపం గుర్తుకొచ్చి మనసంతా జాలితో నిండిపోయింది అలాగే అతని మదిలో దారుణమైన ప్లాన్ రూపుదిద్దుకోసాగింది ముందు మహేంద్ర మనసేమిటో తెలుసుకోవాలి చాలా అవసరం అనుకుంటూ మహేంద్రను కలవడానికి బయలుదేరాడు మధు అనబడే మధుశ్రీ మరుసటి మధ్యాహ్నం వరకు ధనవంతరావు ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు సెంట్రల్గా ఏమీ ఉపయోగం లేదు ఎందుకో అందరూ కావాలని ముఖం చాటేస్తున్నారు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నారు ధనవంతరావుకి టెన్షన్తో పాటు బీపీ పెరగసాగింది డబ్బు పలుకుబడి కూడా ఏం పనిచేయడం లేదు మరోపక్క సమయం గడిచిపోతుంది ఇప్పటికే రెండు రోజుల నుండి జైల్లో మగ్గుతున్న శ్రీరామ్ని తలుచుకుని కుంగిపోసాగాడు ఆయన ఆ రెండు రోజుల్లో ఏమీ తినలేదాయన ఏదో ద్రవంగా తీసుకుంటున్నాడు పది సంవత్సరాల వయసు ఒక్కసారిగా పెరిగినట్టు మారిపోయాడు ఏం చేయలేదు అని చెప్పుకొని కొడుకు ముందు నిలబడ్డానికి సిగ్గనిపించింది చివరిగా పార్థసారథిని కలిసి ఏం చేయాలి అని అడిగాడు నా శక్తి వంచనకి మించి ప్రయత్నించాను కానీ మన ప్రయత్నాలు ఒక్కటి కూడా పనిచేయడం లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది ఎవరో కావాలనే చేసుంటారని అనుమానం ప్లాన్ ప్రకారం ప్రొసీడ్ అయ్యారు అమాయకంగా ఇరుక్కుపోయాడు శ్రీరామ్ వలలో చిక్కుకున్న చేపలా ఉంది వల విసిరింది ఎవరో తెలుసుకుంటే క్షణంలో విడిపోతుంది ఏం ఆశించి చేశారో తెలిసినా బాగుండేది నా ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఇచ్చైనా నా కొడుకును రక్షించుకుంటాను బలంగా పలికింది ధనవంతరావు కంఠం మౌనంగా చూస్తుండిపోయాడు పార్థసారథి సారథి నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ముందు శ్రీరామ్ బయటకు వస్తే నా ప్రతాపం చూపిస్తాను ఆవేశం కనిపించింది ధనవంతరావు కంఠంలో మొసలి బయటకు వస్తే ఏ శక్తి ఉండదు అదే కొలంలో ఉంటే మహాశక్తివంతమైంది అలా శ్రీరామ్ని అడ్డుపెట్టుకుని ధనవంతరావుని నిర్వీర్యం చేశారు ఏం చేయడానికి ఆయనకి ఐడియా రావడం లేదు సార్ ఈ రాత్రంతా ఆ కేసు మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను రేపు చూస్తారుగా నా ప్రతాపం పార్థసారథి మాటకి నీ ఇష్టం కావలసినంత ఫీజు తీసుకో బదులు పలికాడు ధనవంతరావు మరోచోట పరిస్థితి వేరుగా ఉంది ధనవంతరావు ప్రయత్నాలు ఏమీ ఫలించలేదని శ్రీరామ్కి అర్థమైపోయింది టైం గడిచే కొద్దీ అతనిలో టెన్షన్ ప్రారంభమైంది రెండు రోజులను క్షణక్షణం లెక్క పెడుతూ నరకం అనుభవించసాగాడు ఎడతెరిపి లేని ఆలోచనలు ఇమడలేని పరిసరాలు మెంటలు వచ్చేలా ఉంది ఏ నేరం చేయకుండా ఇలా గడిపే కన్నా సూసైడ్ చేసుకోవడం మంచిది అనిపించసాగింది దివ్య గుర్తుకొచ్చినప్పుడల్లా విలవిల్లాడిపోసాగాడు అన్నిటికంట భయంకరమైంది ఒంటరిగా గడపడం సెల్లో ఉన్న శ్రీరామ్ వైపు చూస్తూ రాసుకోసాగాడు సాంబమూర్తి ధనవంతరావు గారు వస్తాడని ఎదురు చూశాడు సమయం గడిచిపోతుంది ఉదయం శ్రీరామ్ని కోర్టుకు తీసుకు కావాల్సిన పేపర్స్ తయారు చేయసాగాడు ఫోన్ కాల్ రావడం ఆఫీస్లో శైలజ బ్యాగ్లో దొరికిన లెటర్ డాక్టర్ ఇచ్చిన శైలజ పోస్ట్మార్టం రిపోర్టు స్టాఫ్ సాక్ష్యాలు అలా ఒక్కొక్కటి వాటిని చూస్తుంటే శ్రీరామ్ హంతకుడు అనిపించసాగింది సరిగ్గా అప్పుడు అడుగుపెట్టాడు అవతారం చివరిసారిగా శ్రీరామ్ని కలవడానికి సారీ మిస్టర్ శ్రీరామ్ నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు కానీ దీని వెనుక పనిచేసిన వ్యక్తిని మాత్రం వదలను అస్పష్టంగా కదలాడే నా ఆలోచనలకి ఓ రూపం వస్తుంది మాట్లాడుతూనే అటూ ఇటూ చూడసాగాడు ఎవరి కోసమో అన్నట్టు శ్రీరామ్ మరింత వీక్ అయిపోయాడు ముఖం పీక్కుపోయి జీవం లేక పేషెంట్లా కనిపించసాగాడు కనీసం మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరు రేపేం జరుగుతుంది మాటలను కూడబలుక్కుని అడిగాడు లాయర్ గారు మంచివారే ఏమైనా లాజిక్ దొరికితే కేసు తేలిపోతుంది లేదా కొంచెం కష్టం ఏదైనా ఆస్తు ఉండొచ్చు చివరి క్షణంలో ఏమైనా జరగవచ్చు అవతారం మాటకి తలూపాడు శ్రీరామ్ ఓ పని చేస్తారా ఏమిటి ఈ రాత్రి నాకు సహాయంగా ఉండగలరా మాటకి తలెత్తి చూసిన అవతారానికి శ్రీరామ్ కళ్ళల్లో నీళ్లు కనిపించాయి శ్రీరామ్ మనసులోని బాధ అర్థమైంది ఎవరూ తీర్చలేనిది చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు అంటే ఇదే రామ్ ఓ చిన్న క్లూ దొరికితే చాలు క్షణంలో పటాపంచులైపోతుంది అదేం కనిపించటం లేదు తల వంచుకుని చెప్పాడు అవతారం నా దురదృష్టం డాడీని ఓసారి రమ్మని చెప్పండి ఆయన ఎంత బాధపడుతున్నారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మాటకి తండ్రి కొడుకుల అనుబంధం అంటే ఇదే అనిపించింది ఒకరి గురించి మరొకరు ఆలోచించడమేగా రక్త సంబంధం అంటే అన్నింటికంటే బలమైన శక్తి ఇది అలాగే నువ్వు ధైర్యంగా ఉండు శ్రీరామ్కి చెప్పి సాంబమూర్తి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఏం సార్ ఎంతవరకు వచ్చింది మీ ఇన్వెస్టిగేషన్ మామూలుగా అడిగాడు సాంబమూర్తి అంతా గజిబిజిగా ఉంది ఓ పాయింట్ దగ్గర ఆగిపోయింది ఏమిటది రాసుకోవడం ఆపి తలెత్తి అడిగాడు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుంది అంత పెద్ద కేసు డీల్ చేస్తున్నందుకు సాంబమూర్తి మీద పై వర్గాల్లో డిస్కషన్ జరుగుతుంది నా అనుమానం శ్రీరామ్ మీద ఎవరో కావాలనే నేరం మోపుతున్నారు ప్లాన్ పకడ్బందీగా వేశారు సక్సెస్ అయ్యింది పాపం అనవసరంగా బలైపోయాడు మీ పరిశోధన రాంగ్ డైరెక్షన్లో ఉందంటున్నాను వెంటనే అన్నాడు సాంబమూర్తి ఏ నాకు తెలిసిన సాక్ష్యాల ప్రకారం శ్రీరామ్ హంతకుడు నిజమా అవును మీరు లీక్ చేయను అంటే చెబుతాను సాంబమూతి మాటకి మీకంటే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటాం ఐడెంటిటీ గుర్తు చేశాడు ఒకటి శైలజ రాసిన లెటర్ రెండు ట్యాబ్లెట్ వేసుకోవడం ఎవరూ చూడలేదు ఆ సమయంలో శ్రీరామ్ ఒంటరిగా ఉన్నాడు మరో సాక్షి చనిపోయింది ఇక మిగిలింది అదే రోజు సాయంత్రం స్టేట్స్ వెళ్ళడానికి టికెట్స్ రిజర్వ్ చేయమని ట్రావెల్ ఏజెన్సీకి రిక్వెస్ట్ చేయడం అన్నిటికన్నా ముఖ్యమైనది ఆమె లెటర్లో ప్రెగ్నెన్సీ కారణం శ్రీ అని రాసుకుంది శ్రీ అంటే శ్రీరామ్ అంటాను మీరు కాదంటారా సాంబమూతి చెప్పింది వింటేనే మతిపోయింది అవతారానికి ఎన్ని సాక్ష్యాలు దొరికాయి అన్నీ శ్రీరామ్కి పూర్తి వ్యతిరేకంగా ఒకదానికొకటి స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా సమయం మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు అవతారం అలా ఉన్నారు ఏదైనా రాంగ్ ఉందా లేదు మరి మీ డౌట్ చెప్పలేదు మాకు మీకు ఉన్న తేడా ఏంటంటే ఉన్న వాటినే సరిపుచ్చుకుంటారు మీరు మేము వాటి వెనుక ఉన్న కారణాన్ని వెదుగుతాం అలాగే మీ ఐడియా చెప్పండి ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటాను ఛా అలా అనొద్దు సాంబమూర్తి మాటలకి బాధపడ్డాడు చెప్పండి మీ మనసులోని మాట సీక్రెట్ లేదు శైలజ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇలా జరుగుతుంది అని ముందే ఊహించి మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనేది మెయిన్ పాయింట్ అది తెలిస్తే చాలు అవతారం చెప్పిన మాటకి సాంబమూర్తి మధ్యలో డౌట్ ఏర్పడింది నిజమే జరగబోయేది ఊహించి తనకి ఫోన్ చేయడం ఏమిటి అంటే అతనికి అన్నీ తెలుసు కరెక్ట్గా హాస్పిటల్ దగ్గరకు రమ్మని చెప్పడం ఏమిటి అవును మీరు చెప్పింది యదార్థం ఎవరో గూఢచారి ఉన్నాడు ఆ సమయంలో చూసినట్లు ఫోన్ చేశాడంటే ఆఫీసులో పనిచేసే కరెక్ట్ సాంబమూర్తి గారు ఆఫీసులో మనిషి అయి ఉంటాడు ఉద్వేగంగా అన్నాడు అవతారం కేసుకు సంబంధించి కొత్త కోణంలో ఆలోచించసాగారా ఇద్దరు మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ